ఎన్నికల ప్రచారము లేదా ఎన్నికల్ని అడ్రస్ చేసే విధానము మోదీ రేంజ్లో నాకు తెలిసి, అండ్ మీరు ఇందాక బ్రాండ్ బిల్డింగ్ అని అన్నారు చాలా కరెక్ట్ మాట, అసలు ప్రచారం చేసే క్రమంలో ఒక ఒక మానియా క్రియేట్ చేయడం అనేది మోదీకి ముందైతే ఇట్లాంటి పరిస్థితి కనిపించలేదేమనిపిస్తుంది సార్. అంటే ఏ నినాదం తీసుకున్నా కూడా అబ్ కీ బార్ మోదీ సర్కార్ అనో, లైక్ మేబీ చౌకీదార్ అనో, ఒక మూమెంట్ తీసుకునే క్రమంలో ఆ నమో అనే ఒక మూమెంట్ కానివ్వండి, ప్రతిది చాయ్ పే చర్చ, సో ఒక కొత్త పంథాన్ని తీసుకుంటా, అది ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి అదే జరుగుతుందా లేకపోతే ఈ ఈ కాలంలో ఈ ప్రధానమంత్రిగా అయిన తర్వాత ఈ మధ్య కాలంలో వచ్చిన మార్పు ఇది? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జరిగిందండి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉదాహరణకి 2012 ఎలక్షన్స్లో హోలోగ్రామ్ ద్వారా మోదీ సమావేశాన్ని అడ్రస్ చేసేవారు. అంటే గాంధీనగర్లోని ఆఫీస్లో కూర్చుని ఆయన ప్రసంగిస్తే రాష్ట్రంలోని 60-70 చోట్ల హోలోగ్రామ్ ద్వారా నరేంద్ర మోడీ స్టేజ్ మీదకి నడుచుకొచ్చుకుని కూర్చుని ఒక గ్లాసులో మంచినీళ్ళు తాగి ప్రసంగిస్తున్నట్టు మీకు ఒక వర్చువల్ మోదీ మీ కళ్ళ ముందు కనిపించేవాడు. సో జస్ట్ స్టేజ్ని ఎరెక్ట్ చేసేవాళ్ళు, ప్రజలు తమ కుర్చీలు తమ చాపలు తాము తెచ్చుకునేవాళ్ళు, వినేవాళ్ళు, ఎవరి చాప వాళ్ళు చుట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు, 8,000-10,000 మంది జనాభా వచ్చేవాడు హోలోగ్రామ్స్ ద్వారా. ఈరోజు హోలోగ్రామ్ స్పీచ్ ఫలానా 60 చోట్ల అని చెప్పి లిస్ట్ రాసేవాళ్ళు. సో ఇలాగా కొత్త కొత్త టెక్నాలజీని, కొత్త కొత్త నినాదాలను, కొత్త అంశాలను బూత్ లెవెల్ వర్క్ చేయటము. 2012 ఎలక్షన్స్ ఉండే మరొకసారి మీకు ఉదాహరణ చెప్తాను. 2012లో విలేకరిగా నేను తిరుగుతున్నప్పుడు అక్కడ బూత్స్ అన్ని పార్టీల బూత్లకు వెళ్ళాను. కాంగ్రెస్ బూత్లలో 9 గంటల తర్వాత నిద్రపోతున్నారు కాంగ్రెస్ బూత్స్లో, వేరే పార్టీల బూత్లు కనపడలేదు. బీజేపీ బూత్లో 2,000 మంది, 1,500 మంది, 3,000 మంది కూర్చుని స్లిప్పులు రాస్తున్నారు. నారాయణపుర నియోజకవర్గంలో అయితే ఒక 10 బూత్లు మేము తిరిగి చూసాము. ఈ 10 బూత్లలో కూడా రాత్రి 11 గంటల తర్వాత ప్రజలు కూర్చుని స్లిప్పులు రాసి ఇంటింటికి పంచటము, దీనికి సంబంధించిన వర్క్ చేస్తున్నారు. తన నియోజకవర్గంలో జరుగుతున్న పనిని చూడటం కోసం అమిత్ షా స్వయంగా కూర్చున్నారు. సో ఈ చెప్పొచ్చేది ఏంటంటే ఒక పర్ఫెక్ట్ ఎలక్షన్ ఫైటింగ్ మెషినరీ నిర్మాణం చేయటం. గెలుస్తామని తెలిసినా కూడాను అశ్రద్ధ చేయకపోవడం, అశ్రద్ధ చేయకపోవడం, ఇవి కొన్ని విషయాలు నరేంద్ర మోడీ చేసింది. ఇందిరాగాంధీ కూడా చాలా కరిస్మాటిక్ లీడర్. ఈరోజు ఇందిరాగాంధీ విధానాలతో మనకు వ్యతిరేకత ఉండొచ్చు, కానీ ప్రజలను ఇందిరాగాంధీ కట్టిపరేసినట్టుగా చాలా తక్కువ మంది నాయకులు చేశారు. ఎమర్జెన్సీ దశను వదిలేస్తే పాపులారిటీ విషయంలో ఆమెను ఎక్కడ ప్రశ్నించేది లేదు. సో ఇందిరాగాంధీ కన్నా కూడాను ఎక్కువ పాపులారిటీ అక్రాస్ ద బోర్డ్ సంపాదించుకోగలగడం, ఇది ఐ థింక్ మోదీస్ క్రెడిట్.